రైట్ సైడ్ ఉంటే అంటే సో ఇది ఎల్లో రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా సో రెడ్ ఇలా ఫ్రంట్ పెట్టేసుకున్నాం ఇక్కడ మనకి సాల్వ్ చేయాల్సింది ఉంది రైట్ సైడ్ ఫార్ములా వచ్చేసి ఆర్ డి ఆర్ వన్ డి వన్ ఆర్ డి ఆర్ వన్ డి వన్ ఇది సాల్వ్ అయింది కానీ మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోయింది చూసారా కాబట్టి మనం ఎప్పుడు కూడా రెడ్ ముందే పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇది సాల్వ్ అయింది కాబట్టి ఇది సాల్వ్ చేయాలి కాబట్టి దీన్ని మూలకి రప్పిస్తాం ఓకే ఇప్పుడు ఈ ఎల్లో ఎక్కడ ఉందో చూద్దాం ఈసారి రైట్ సైడ్ లేదు బ్యాక్ సైడ్ ఉంది ఈ బ్యాక్ సైడ్ ఉంటే ఫార్ములా డి ఆర్ డి వన్ ఆర్ వన్ డి ఆర్ డి వన్ ఆర్ వన్ సో మనకి ఎల్లో మొత్తం సాల్వ్ అయిపోయింది అలాగే ఇంతకు ముందు పొజిషన్కి వచ్చేసాయి ఓకే ఇప్పుడు ఎల్లో కార్నర్ సాల్వింగ్ లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఇక్కడ మనకి ఎల్లో ప్లస్ అయిపోయింది అలాగే మొత్తం ఈ టూ లేయర్స్ కూడా సాల్వ్ అయిపోయినాయి ఓకే మనం ఫస్ట్ రెడ్ ఫ్రంట్ పెట్టుకోవాలి ఇప్పుడు టార్గెట్ మనకి ఇక్కడ ఉండాలి సో ఇది మనం సాల్వ్ చేయాల్సింది బ్లాక్ కాబట్టి చూడండి ఎల్లో ఎక్కడ ఉంది రైట్ సైడ్ ఉందా బ్యాక్ సైడ్ ఉందా బ్యాక్ సైడ్ సో బ్యాక్ సైడ్ ఫార్ములా డి ఆర్ డి వన్ ఆర్ వన్ డి ఆర్ డి వన్ ఆర్ వన్ సో ఇది సాల్వ్ అయింది మనం రెడ్ ఏ ఫ్రంట్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది సాల్వ్ చేయాలి కాబట్టి ఇలా రొటేట్ చేద్దాం దీనికి కూడా బ్యాక్ సైడే ఉంది సో బ్యాక్ సైడ్ ఫార్ములా ఓకే ఇప్పుడు ఇది కూడా సాల్వ్ అయిపోయింది రెడ్ ఫ్రంట్ పెట్టుకుందాం దీన్ని ఒకసారి రొటేట్ చేద్దాం ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి ఇప్పుడు రైట్ సైడ్ ఉంది సో రైట్ సైడ్ ఫార్ములా మళ్ళీ ఇప్పుడు కూడా రైట్ సైడ్ ఉంది సో రైట్ సైడ్ ఫార్ములా ఓకే ఎల్లో సాల్వ్ అయిపోయింది మిగతాది కూడా సేమ్ పొజిషన్ లోకి వచ్చేసింది ఓకే ఇప్పుడు ఎల్లో కార్నర్ సాల్వింగ్ లో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఎల్లో ప్లస్ అయిపోయింది అలాగే మొత్తం టూ లేయర్స్ కూడా సాల్వ్ అయినాయి ఇప్పుడు రెడ్ ఫ్రంట్ పెట్టుకుందాం మనం సాల్వ్ చేయాల్సిన బ్లాక్ ఇది కాబట్టి ఇది ఈ కార్నర్ లో ఉంది ఓకే ఇప్పుడు చూడండి ఎల్లో ఎక్కడ ఉంది బ్యాక్ సైడ్ ఉంది సో బ్యాక్ సైడ్ ఫార్ములా ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ ఇది ఇప్పుడు ఎల్లో ఎక్కడ ఉంది ఇప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఉంది సో బ్యాక్ సైడ్ ఫార్ములా ఇది కూడా సాల్వ్ అయింది ఇప్పుడు ఇది మిగిలి ఉంది దీన్ని కూడా రప్పించుకుందాం ఇది కూడా బ్యాక్ సైడ్ ఉంది సో బ్యాక్ సైడ్ ఫార్ములా ఓకే ఎల్లో మొత్తం సాల్వ్ అయిపోయింది మిగతాది కూడా సేమ్ పొజిషన్ లోకి వచ్చేసింది ఇప్పటి వరకు ఎల్లో లేయర్ సాల్వ్ చేయడం నేర్చుకున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం నెక్స్ట్ స్టెప్ ఏంటండి మనకి మొత్తం సాల్వ్ అయిపోయింది ఎల్లో కూడా సాల్వ్ అయిపోయింది కానీ ఈ లేయర్ చూసారా ఈ లేయర్ మాత్రం సాల్వ్ అవ్వలేదు అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఓకే మనకు ఎల్లో సాల్వ్ చేసిన తర్వాత ఏదో ఒక టూ కలర్స్ ఇక్కడ ఇక్కడ కూడా ఒకటే ఉంటాయి ఇక్కడ ఇక్కడ అంటే సపోజ్ ఇక్కడ బ్లూ ఉంటే ఇక్కడ కూడా బ్లూ ఉండాలి అలా ఏదన్నా ఉందని చూడండి మ్యాచ్ అవ్వాలా అవ్వాలా ఇక్కడ చూసారా ఇక్కడ గ్రీన్ ఉంది ఇక్కడ కూడా గ్రీనే ఉంది సో ఇలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే గ్రీన్ తోనే మ్యాచ్ చేయాలి గ్రీన్ తో మ్యాచ్ చేసేద్దాం ఓకే గ్రీన్ తో మ్యాచ్ అయిపోయింది దీన్ని చార్మినార్ షేప్ అంటారు ఓకే దీన్ని లెఫ్ట్ సైడ్ లో పెట్టుకొని ఓకే ఈ చార్మినార్ సైడ్ ని లెఫ్ట్ సైడ్ లో పెట్టుకొని ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలి ఆ ఫార్ములా ఏంటో నోట్ చేసుకోండి ఆర్ యు ఆర్ వన్ యు వన్ ఆర్ వన్ ఎఫ్ ఆర్ టూ యు వన్ ఆర్ వన్ యు వన్ ఆర్ యు ఆర్ వన్ ఎఫ్ వన్ ఓకే ఈ ఫార్ములా అప్లై చేసిన తర్వాత అన్ని కూడా చార్మినార్స్ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి ఒక సైడ్ పూర్తిగా సాల్వ్ అయిపోతుంది ఓకే చూసారా సాల్వ్ అయింది అన్ని కూడా చార్మినార్స్ వచ్చేసాయి ఒక సైడ్ అయితే పూర్తిగా సాల్వ్ అయిపోయింది అదే ఒక్కొక్కసారి అయితే ఒక సైడ్ పూర్తిగా సాల్వ్ అవ్వకుండా మొత్తం అన్ని కూడా చార్మినార్స్ వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం
yellow layer solve అయిపోయింది, two layers కూడా solve అయినాయి. Okay, ఇప్పుడు చూడండి ఏదన్నా two colors match అయినాయేమో, ఇదైందా అవలేదు, ఇదైందా అవలేదు, ఇది అవలేదు, మళ్ళీ green match అయినాయి. Okay, ఇప్పుడు green తో match చేద్దాం. Okay, మళ్ళా green left side పెట్టేసుకుని అంటే చార్మినార్ షేప్ ని left side పెట్టేసుకుని same formula apply చేయండి. Okay, చూసారా ఒక సైడ్ సాల్వ్ అయిపోయింది, అన్ని సైడ్స్ కూడా చార్మినార్స్ వచ్చేసాయి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనిలో మనకి ఎల్లో లేయర్ సాల్వ్ అయిపోయింది, ఈ టూ లేయర్స్ మొత్తం సాల్వ్ అయిపోయినాయి. ఓకే చూడండి, ఏమన్నా టూ కలర్స్ మ్యాచ్ అయినాయో చూద్దాం. ఈ రెండు అయినాయా? అవ్వలేదు. ఈ రెండు అవ్వలేదు. చూడండి ఈ రెండు అంటే ఇక్కడ ఆరెంజ్, ఇక్కడ ఆరెంజ్ వచ్చింది, మధ్యలో కూడా ఆరెంజ్ వచ్చింది. ఇలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దీన్ని చార్మినార్ షేప్ కిందే తీసుకోవాలి. ఓకే, మొత్తం సైడ్ అయిపోయింది కదా అని అనుకోకూడదు, దీన్ని కూడా చార్మినార్ సైడ్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చార్మినార్ షేప్ వచ్చేసింది అనుకుని దీన్ని లెఫ్ట్ సైడ్ లా పెట్టేసుకుని సేమ్ ఫామ్ లో అప్లై చేయాలి. అప్పుడు చూడండి ఒక సైడ్ సాల్వ్ అయింది, మిగతా అన్ని కూడా చార్మినార్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో ఎల్లో లేయర్ సాల్వ్ అయిపోయింది, టూ లేయర్స్ కూడా సాల్వ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏ టూ కలర్స్ మ్యాచ్ అయినాయో చూద్దాం. చూడండి ఇక్కడ మ్యాచ్ అయినాయా? అవ్వలేదు. ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ కూడా అవ్వలేదు. ఓకే, ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే రెడ్ ని ఫ్రంట్ పెట్టేసుకుని, రెడ్ ని ఫ్రంట్ పెట్టుకుని ఇందాక చేసిన ఫార్ములా సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, ఇలా చేసినప్పుడు ఏ ఒక టూ మ్యాచ్ అవుతాయి. చూడండి, మళ్ళీ చూడండి, అవినేవా? అవ్వలేదు. ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు. రెడ్ అయినాయి చూసారా? ఇప్పుడు రెడ్ తో మ్యాచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ లో పెట్టుకోండి, సేమ్ ఫామ్ లో అప్లై చేయండి. ఓకే చూసారా, ఒక సైడ్ సాల్వ్ అయింది, మిగతా అన్ని కూడా చార్మినార్స్ వచ్చేసాయి. ఓకే, ఇలా మనకి సాల్వ్ చేశాక మనకి చూడండి ఒక సైడ్ సాల్వ్ అయిపోయింది పూర్తిగా, ఇక్కడ 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 సాల్వ్ అవ్వలేదు చూసారా. ఓకే, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఒక సైడ్ సాల్వ్ అయిపోయింది చూసారా, దీన్ని బ్యాక్ సైడ్ లో పెట్టుకుని, మనకి బ్యాక్ సైడ్, సో బ్యాక్ సైడ్ లో పెట్టుకుని నేను ఇప్పుడు చెప్పే ఫార్ములా అప్లై చేయాలి. ఓకే చూడండి, ఫార్ములా ఆర్ యు వన్ ఆర్ యు ఆర్ యు ఆర్ యు వన్ ఆర్ వన్ యు వన్ ఆర్ టూ. చూసారా క్యూబ్ సాల్వ్ అయిపోయింది, దట్స్ ఇట్. ఓకే, లాస్ట్ స్టెప్ కి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి మనకి ఎల్లో లేయర్ సాల్వ్ అయిపోయింది, కింద టూ లేయర్ సాల్వ్ అయిపోయినాయి, ఇక్కడ అన్ని కూడా చార్మినార్స్ వచ్చేసాయి. ఇందాక నేను చెప్పాను ఏంటంటే మనకి ఒక సైడ్ సాల్వ్ అన్న అవుతుంది, లేకపోతే అన్ని చార్మినార్స్ అన్న వస్తాయి. చూసారా ఇప్పుడు అన్ని చార్మినార్స్ వచ్చాయి. ఓకే, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే రెడ్ ని ఫ్రంట్ పెట్టేసుకుని సేమ్ ఫార్ములా అప్లై చేయాలి, అంటే లాస్ట్ ఫార్ములా ఆర్ యు వన్ ఆర్ యు ఆర్ యు ఆర్ యు వన్ ఆర్ వన్ యు వన్ ఆర్ టూ. ఓకే, ఇప్పుడు చూడండి ఒక సైడ్ సాల్వ్ అయింది, ఇప్పుడు ఈ సైడ్ ని బ్యాక్ సైడ్ పెట్టేసుకుని మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. సాల్వ్ అయిపోయింది చూసారా. ఒక్కొక్కసారి మనకి ఒక సైడ్ సాల్వ్ అయింది, ఓకే మిగతా అన్ని చార్మినార్స్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ పెట్టుకుని చేయాలి కదా. ఓకే, బ్యాక్ సైడ్ పెట్టుకుని లాస్ట్ ఫామ్ లో చేయండి. ఒక్కొక్కసారి మనకి లాస్ట్ ఫామ్ లో చేసిన ఒకసారి సాల్వ్ అవ్వదు, సేమ్ మళ్ళీ అలాగే ఉంటుంది. ఇలాంటప్పుడు టూ టైమ్స్ చేయాలి, అంటే ఆల్రెడీ ఒకసారి చేసాం, ఇప్పుడు మరొకసారి చేస్తే సాల్వ్ అయిపోతుంది. ఓకే, అయిపోయింది చూసారా. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని యూస్ చేసి మీరు రూబిక్స్ క్యూబ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, మీకు గ్యారంటీగా సాల్వ్ చేయడం వస్తుంది. దాన్ని మీరు రోజు ఒక గంట పాటు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా ఫాస్ట్నెస్ వస్తుంది, మూవ్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా చేయగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్, సీ యూ.